హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్. సో ఎస్, ఫైనలీ ఈ రోజు అయితే నా బర్త్డే. సో విష్ మీ గాయస్. ఇప్పుడైతే రిషి వస్తున్నాడు ఇక్కడికి, మా అక్క వాళ్ళందరూ వస్తున్నారు. నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. అండ్ ఇప్పుడు నా బర్త్డే అంతా కలిపి నేను ఈ రోజు ఎలా చేసుకుంటానో డీటెయిల్గా ఈ బ్లాగ్లో కంప్లీట్గా చూపిద్దామని అయితే అనుకుంటున్నాను. అండ్ నా ఫ్రెండ్స్ ఎవరెవరు ఇక్కడికి వస్తున్నారు, నా డే రొటీన్ మొత్తం ఈరోజు ఎలా ఉంటుంది అంతా క్లియర్గా చూపిద్దామని అయితే అనుకుంటున్నాను. అండ్ ఆ బర్త్డే ఫ్రాక్ అయితే నాకు చాలా నచ్చిందని నేను మీకు ముందు బ్లాగ్ లోనే చెప్పాను కదా గైస్. అదైతే ఎప్పుడు వేసుకుంటానా అని అయితే ఉంది. అండ్ నేనైతే ఇంకా రెడీ అయిపోదాం అని అయితే అనుకుంటున్నాను. ఇప్పుడైతే నేను జస్ట్ లెగిచాను అండ్ మా అక్క అయితే వచ్చేస్తుంది. మా అక్క వచ్చిన తర్వాత తనే నన్ను రెడీ చేయాలి కదా, సో తనే నన్ను రెడీ చేస్తుంది. కాబట్టి ఎలా రెడీ చేస్తుందో కూడా అంతా చూపిస్తాను అండ్ నా ఫ్రాక్ కూడా అంతా చూపిస్తాను మీకు. మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి అండ్ ఫుల్గా చూసేయండి. ఇంకా మనం ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ముందుగా ప్రవి అయితే వచ్చేసింది అండ్ తర్వాత అయితే ఇంకా అక్క వాళ్ళు కూడా వచ్చేసారు. ఫైనలీ మై రిషోడు ఈస్ బ్యాక్. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే చెప్పు. ఐ వాజ్ వెరీ హ్యాపీ గైస్. అండ్ రిషిని చూడగానే నాకైతే చాలా హ్యాపీనెస్ వచ్చేసింది. ఇప్పుడు వచ్చింది చెప్పాలంటే బర్త్డే కల్ అయితే. అండ్ నేనైతే ఇంకా మీకు రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ అయితే మీకు కనబడతాను. సో స్టే ట్యూన్ గైస్. సో మా అక్క అయితే నన్ను నిజంగా చాలా బాగా రెడీ చేసింది, ఒక డిస్నీ ప్రిన్సెస్ లా రెడీ చేసింది. చాలా బాగా నచ్చింది నాకైతే నా లుక్ నిజంగా. అండ్ మీకు కూడా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ చూసారా, నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఈ డ్రెస్ వల్ల అండ్ నా లుక్ వల్ల కూడా. సో గాయస్, నాకైతే లుక్ నిజంగా చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ, చాలా బాగా రెడీ చేసావు. అండ్ చూసారు కదా ఎంత బాగుందో నా లుక్, ఒక ప్రిన్సెస్లా ఫీల్ అవుతున్నాను చెప్పాలంటే నేను. అండ్ ఇది క్రెడిట్ అంతా అఫ్ కోర్స్ మా అక్కకే అని చెప్పొచ్చు డెఫినెట్గా. సో మీకు కూడా నా లుక్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి గాయస్. అండ్ ఇప్పుడైతే నేను కాలేజ్కి వెళ్ళిపోతున్నాను స్వీట్స్ అండ్ చాక్లెట్స్ అయితే పంచిపెట్టడానికి. సో అక్కడ కలుద్దాం, పదండి. సో డాడీ అయితే స్వీట్స్ అది ఫస్ట్ అక్క బావకి తినిపించమని చెప్పారు. సో అందుకే వాళ్ళిద్దరికి అయితే ఫస్ట్ పెడుతున్నాను. అండ్ ఇక్కడైతే మేము కొంచెం జోక్స్ కూడా వేసుకున్నాము, అందుకే నేను అంత నవ్వుతున్నాను. సో తర్వాత ఇంకా మా బావ, అక్క, నేను అండ్ ప్రవీణ్ నలుగురం కలిపి ఇంకా కాలేజ్కి అయితే వెళ్ళిపోదామని అయితే అనుకున్నాము. అండ్ చెప్పాలంటే ఇక్కడ ప్రవళిక ఎప్పుడన్నా ఆ బర్త్డేకి కూడా తను కూడా కాలేజ్ మానేస్తుంది, మా బాండ్ అలాంటిది, దట్స్ వై. అండ్ తర్వాత అయితే మేము ఇంకా కారులో అయితే వెళ్ళిపోతున్నాము కాలేజ్కి. వర్షం అయితే చాలా పడుతుంది కదా, సో అందుకే కారులో వెళ్తున్నాము. ఆ రోజు నేనైతే రెయిన్ రాకూడదు అని చాలా అనుకున్నాను, కానీ వచ్చింది. దానికి కొంచెం డిసప్పాయింట్ అయ్యాను, మిగతాదైతే ఇంకేం లేదు. అండ్ ఇక్కడైతే కాలేజ్కి అయితే వచ్చేసాము, మీకు అయితే చెప్తున్నాను. అండ్ మేమైతే అక్క వాళ్ళని కారులో ఉండమని చెప్పి మేము చాక్లెట్స్ అయితే పంచిపెట్టేసి వచ్చేస్తాము ఉండండి అని చెప్పాము, కానీ మా అక్క వాళ్ళు ఎలా చేస్తారని అయితే అనుకోలేదు. మీరే చూడండి వాళ్ళు అసలు ఏం చేశారో. సో సారీ అక్కి, నేను నీతో చెప్పకుండా ఒకటి డెసిషన్ తీసుకున్నాను. నిన్ను తీసుకొని డ్రెస్ బై చేద్దాం అనుకున్నాను, కానీ ఒక చిన్న సర్ప్రైజ్లో ఉండాలి కదా. అండ్ నా టేస్ట్ నీ టేస్ట్ ఒకటే కాబట్టి నేను ఈ డెసిషన్ తీసుకున్నాను. అండ్ మీ బాగా ఫోర్స్ కూడా ఉంది అందులో, చూద్దాం. ఏంటిది ఎంతసేపు నుంచి ఉన్నాను తెలుసా, ఓవర్ యాక్షన్ చేస్తున్నా నా తీసుకు వీడియో. నువ్వు ఏమనుమని ఏ ఎందుకు అంతసేపు గంట కూర్చున్నాను నీ వల్ల? గంట ఏమో అవ్వలేదు, గంట అయింది. అబద్ధాలు అడుకు. సింగిల్ నా డ్రెస్ అంతా లాగండి, ఇప్పుడు అయిపోయేటట్టుంది. వీడియో తీసుకుంది నిజంగా మా అక్క. హ్యాపీ బర్త్డే చూడ. ఇప్పుడు ఓపెన్ చేస్తాను, ఓపెన్ చేయను. లేదు లేదు, ఓపెన్ చేయి, ఓపెన్ చేయి, కార్లోనే ఓపెన్ చేయి. ఏమవసరం లేదు. ఎక్కడ ఏదో దగ్గర కానీ ఎలా ఉందో చెప్పు. చాలా బాగుంది. ప్యాంట్ కూడా చూడు, ఈ కలర్ నీ దగ్గర లేదు కదా. సూపర్. ఇంకా లాప్ట్ ఇంకా ఉందమ్మా.
ఏంటి పిడాపిల్లలు వచ్చే పనకొచ్చరా తొమ్మిది. ఓకే ఇంకొకటి ఓపెన్ చేయి. ఫోన్ చేస్తా. మ్యాచింగ్ ఎలా ఉంది? సూపర్. ఈ వీడియో ఎండింగ్ లో చూపించాలి ఈ అవుట్ఫిట్ కంప్లీట్ గా వేసుకొని. ఓకేనా? చెప్పాలంటే చాలాసేపు కాలేజ్లో వెయిట్ చేయించినందుకు మక్కని తిడదామని చాలా కోపంతోనే వచ్చాను. కాకపోతే ఆ గిఫ్ట్ చూసి అయితే నేను అటెంప్ట్ అయిపోయాను గైస్. అంత గిఫ్ట్ ఇస్తుందని అయితే అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ దిక్కి అండ్ బావా, థ్యాంక్ యూ, ఐ లవ్ ఇట్ ఎ లాట్. సో తర్వాత ఇంటికి వచ్చిన వెంటనే మా రిషి బాయ్తో అయితే వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే తీయించేసుకుంటున్నాను. మా వాడైతే అప్పుడే లెగ్చాడు జస్ట్ నిద్ర నుంచి, కానీ అంత క్యూట్గా నవ్వుతున్నాడు చూడండి. నాకు వీడితో స్పెండ్ చేయడం నిజంగా చాలా మెమొరబుల్ అండ్ చాలా ఇష్టం కూడా. నా బంగారు కొండ చూసారు కదా గాయ్స్, ఎంత క్యూట్గా ఉన్నాడు చిన్నమ్మ కుట్టి వీడు. సో మా అక్క ఫోర్స్ చేసింది కాబట్టి తను ఇచ్చిన డ్రెస్ అండ్ ఇయర్ రింగ్ స్లిప్పర్స్ ఎవ్రీథింగ్ అయితే పెట్టేసుకున్నాను, వేసేసుకున్నాను. అండ్ చాలా బాగుంది లుక్, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ తర్వాత అయితే మేము ముగ్గురం కలిపి వేడివేడి బిర్యానీ అయితే తినేస్తున్నాము. అదే ఇక్కడ నేనైతే మీతో చెప్తున్నా. సో అక్క బావ కలిపి కింద అయితే మూవీ చూస్తున్నారు అండ్ రిషి అయితే పడుకున్నాడు అండ్ అమ్మ డాడీ కూడా బిజీగా ఉన్నారు. సో అందుకే మేము ఇద్దరం కలిపి పైకి వచ్చి కొంచెం టైం స్పెండ్ చేస్తున్నాము. అండ్ తర్వాత ఈవినింగ్ అయితే వేడివేడి పకోడీ అయితే తింటున్నాము. పాపం మా రిషోడికి తినాలనిపించింది కానీ పాపం వాడికి పెట్టకూడదు కదా, చాలా బాధగా అనిపించింది. కేక్ కటింగ్ అయితే ఇంకా రెడీ అయిపోయాము. సో చూడండి మీరు కూడా మాతో కేక్ చూడండి గైస్ ఎంత బాగుందో. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ నాకు ఈ బర్త్డే చాలా స్పెషల్ అని నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఎస్ నాకు ఈ వీడియో ఈ రోజు పర్టికులర్గా చాలా స్పెషల్. ఎందుకంటే ఇందులో అయితే నా ఫేవరెట్ పీపుల్ అందరూ ఉన్నారు అండ్ మోస్ట్లీ రిషి కూడా ఉన్నాడు. రిషితో ఇదే ఫస్ట్ బర్త్డే నాది, దట్స్ వై దిస్ ఈస్ వెరీ 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 స్పెషల్ టు మీ. అండ్ మా రిషోని ఎత్తుకునే కేక్ కటింగ్ మొత్తం అంతా కూడా నేను కంప్లీట్ చేశాను. నాకు అదే చాలా బాగా నచ్చింది అండ్ చాలా కొత్తగా కూడా ఉంది. అండ్ వాడికైతే కేక్ తినిపించాలని అనిపించింది నాకు. వాడు అంత బాగా చూసేవాడు కేక్ వంక, కానీ పాపం పెట్టకూడదు కదా, చాలా ఫీల్ అయ్యాను నేనైతే వాడికి పెట్టలేదని. వాడు చూడండి అసలు కేక్ వైపు నుంచి చూపు తీయట్లేదు. అండ్ తర్వాత అయితే ఇంకా ఫ్యామిలీ అందరం కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ అందరికీ కూడా ఈ డే చాలా మెమొరబుల్ డే అని చెప్పొచ్చు. చెప్పాలంటే నా ఈ బర్త్డే ప్లానింగ్ చాలా డిఫరెంట్గా ఉన్నది. కాకపోతే బయట చాలా రెయిన్ వచ్చింది ఆ రోజు, దాని ముందు రోజు రాలేదు ఎప్పుడు రాలేదు, కానీ ఆ డే మాత్రం చాలా రెయిన్ వచ్చింది. అదే చాలా డిసప్పాయింట్ అయ్యాను నేను, ఎందుకంటే చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను. కాకపోతే డిసప్పాయింట్ అయితే అయిపోలేదు నేను, ఎందుకంటే అందరం కలిపే మా ఇంట్లోనే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. దానికైతే నేను డిసప్పాయింట్ అవ్వలేదు, దానికి నా డే అయితే చాలా బాగుందనే చెప్పొచ్చు. కానీ పాపం ఆ రోజు మాత్రం రిషికి మాత్రం డిసప్పాయింటింగ్ డే అనే చెప్పొచ్చు, ఎందుకంటే అందరం వాడిని పెట్టుకొని తింటుంటే ఎంత బాధగా ఉంటుంది వాడికి. నాకైతే ఈ వీడియో చూసినప్పుడల్లా చాలా బాధగా అనిపించింది, అందుకే పాపం వాడిని చూసి. సో అందుకే వాడు కేక్ తినే ఏజ్ వచ్చిన టైంకి నేనే అడిగి ఓ కేక్ అయితే పెట్టేస్తాను, అప్పుడు అది కూడా మీకు వ్లాగ్ చూపిస్తాను. మొత్తం అందరం కూడా ఆ రోజు చాలా బాగా స్పెండ్ చేశామని అయితే చెప్పొచ్చు. సో ఈసారి అయితే నా బర్త్డేకి నేను ఫ్రెండ్స్ ఎవరిని కూడా ఇన్వైట్ చేయలేదు, ఫ్యామిలీతో మాత్రమే చేసుకుందాము అని అయితే అనుకున్నాను. కాకపోతే ప్రవీ అండ్ తేజు అయితే ఇద్దరు కలిపి అయితే నా బర్త్డేకి కామన్గానే వస్తారు, నేను ఇన్వైట్ చేయాల్సిన అవసరం లేదు బికాజ్ దే ఆర్ వెరీ క్లోజ్ టు మీ కాబట్టి. అండ్ ఇక్కడైతే మా అమ్మమ్మ అయితే నాకు ఒక శారీ అయితే ఇచ్చింది, నచ్చితే తీసుకో ఇది అని అన్నది. సో నేను తీసుకున్నాను, బాగుంది. అండ్ తర్వాత అయితే ఇంకా కేక్ కటింగ్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామనే చెప్పొచ్చు. సో కేక్ కటింగ్లో తేజు కూడా ఉంటే బాగుంది అనుకున్నాను, కాకపోతే తనైతే మిస్ అయింది. తనైతే నైట్ అయితే వస్తుంది చూపిస్తాను. అండ్ ఇక్కడైతే మా అక్కతో మళ్ళీ సింగిల్గా ఫొటోస్ అయితే తీసుకుంటున్నాను నేను. అండ్ అందరూ కూడా ఈరోజు చాలా బాగా ఎంజాయ్ చేశాము, ప్రతి ఒక్కరం కూడా బాగా హ్యాపీ ఫీల్ అయ్యాము అండ్ కంప్లీట్గా కూడా ఫీల్ అయ్యాము. అండ్ ఇక్కడితో అయితే కేక్ కటింగ్ అయితే అయ్యింది. థ్యాంక్ యూ. సో ఇప్పుడైతే ప్రవీణ్ అయితే ఇంటికి వెళ్ళిపోతుంది. యాక్చువల్గా అయితే ఇంకా ఎక్కువసేపే ఉంటుంది, కాకపోతే తనకి కొంచెం పని ఉందని అయితే వెళ్ళిపోతుంది. సో బాయ్ చెప్పు.
సో ప్రవి అయితే నాకు చాలా మంచి ఫోటో ఫ్రేమ్ అయితే ఇచ్చింది, నాకు అయితే చాలా బాగా నచ్చింది. అండ్ నేను ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను రిషి దినాది పెట్టుకోవడానికి, అండ్ చాలా బాగా నచ్చింది నాకు. థ్యాంక్ యూ ప్రవి. సో గాయస్ ఇప్పుడైతే హర్షిని అయితే నా ఫ్రెండ్ అయితే కాలేజ్ మేట్, అండ్ తనైతే కాలేజ్ అయిపోయిన వెంటనే నాకు వచ్చి సర్ప్రైజ్ అయితే ఇచ్చింది. థ్యాంక్ యూ, వెల్కమ్. సో తనకైతే రిషి అంటే చాలా ఇష్టము. ఎప్పుడు కూడా అనేది రిషి ఎప్పుడు ఉంటే చెప్పు అప్పుడు వస్తాను అనేసి చెప్పాలంటే నా బర్త్డే అని కాకుండా రిషిని చూద్దాం అని అయితే వచ్చేసింది తిని దొంగమహుంది. సో హీర్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ తేజు. తేజు అయితే వచ్చేసింది, అండ్ తనైతే మీకు ఇదే ఫస్ట్ టైం అయితే పరిచయం చేయడం. సో తినే అయితే నా బెస్ట్ ఫ్రెండ్, అండ్ తేజు కూడా ఫ్యామిలీ మేట్ లాగే ఎప్పుడు కూడా నాతో ఎప్పుడు ఉంటుంది. అండ్ ఇక్కడ చూసినట్టయితే నేను రిషిని చూడండి, వాడు బుగ్గులు గిల్లి ముద్దు పెట్టుకుంటున్నానని వాడు కూడా అట్ ది సేమ్ టైం అదే చేస్తాడు చూడండి. అదిగోండి నా బుగ్గులు కూడా గిల్లుతున్నాడు వాడిది గిల్లేనని, చాలా క్యూట్గా అనిపించింది ఈ మూమెంట్ అయితే నాకు. సో రిషి అయితే వాళ్ళ అత్తతో అయితే ఆడుకుంటున్నాడు, అండ్ తను కూడా ఆడి అండ్ మాతో టైం స్పెండ్ చేసి ఇంకెళ్ళిపోయింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ తేజు ఫర్ దిస్ బ్యూటిఫుల్ వాచ్, నాకు చాలా బాగా నచ్చింది. సో మళ్ళీ మా చిన్నమ్మ కుట్టిగాడు నా దగ్గరికి వచ్చేసాడు చూడండి, ఎంత బాగా నవ్వుతున్నాడో. ఎప్పుడు కూడా నాతో చాలా బాగా ఉంటాడు నా కొడుకు. సో గాయస్ నా ఎంటైర్ బర్త్డే అయితే ఇలా జరిగింది. మీకు అయితే వీడియో బాగా నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఓకే గాయస్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్వేతా సిస్టర్స్. మనం ఇంకా మన నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్ గాయస్.